हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार। ప్రభాస్ చేస్తున్న సినిమాలను బట్టి ఆయనకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. భారతీయ సినీ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టే సినిమాలే ఇవి. వీటిలో అందరిలోనూ ఎంతో ఆసక్తిని కనబరుస్తున్న సినిమా నాగశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్కి. భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇది. అంతేకాదు ఈ సినిమా కోసం పనిచేస్తున్న అందరూ కూడా భారీ టెక్నీషియన్లే కావడం విశేషం. వారికి భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ సినిమా చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేక సాంకేతికత కలిగిన విధానాన్ని ఉపయోగిస్తున్నారు చిత్ర బృందం. అయితే సరికొత్త టెక్నాలజీని తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు ఈ సినిమా ద్వారా. ఆధునిక సాంకేతిక ఉపయోగించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డులను సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమాటోగ్రఫీకి సంబంధించిన సాంకేతికత ఇది. తప్పకుండా ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా ఈ సాంకేతికత ఉంటుంది అని అంటున్నారు. విజువల్ గ్రాఫిక్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్ లా ఉండేలా విధంగా ఉంటూ చూస్తున్నారట. పాన్ వరల్డ్ సినిమా అని అందరిలో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీ కూడా తనకు ఎంతో స్పెషల్ అని ప్రభాస్ చెప్పారు. అలాగే హీరోయిన్గా నటిస్తున్న దీపిక పదుకొణి కూడా తెలిపింది. నాగశ్విన్ ఉనికితను కూడా అందరూ ప్రశంసించారు. ఆ విధంగా ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు కూడా భారీ స్థాయిలో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సినిమాను ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. టాలీవుడ్లో ఆయనను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా కూడా విజువల్ మాయాజాలంతో అందరినీ కట్టిపడేస్తుందట. ఇకపోతే ప్రభాస్ తన అప్కమింగ్ సినిమా సలార్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.